హాయ్ ఫ్రెండ్స్, అందరికి మీరు చూస్తున్నారు వికెట్ టెక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడు మన థంబ్నైల్లో చూసిన విధంగా మనకి ట్రియోలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, రన్నింగ్లో మనం ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు కానీ సంథింగ్ ఏదైనా ఈ ఎడమ చేతిని వదిలేసినప్పుడు కానీ హ్యాండిల్ని ఎక్కువగా అయితే షేక్ అయితే అవుతూ ఉంటుంది, ఎక్కువగా అదురుతూ ఉంటుంది అన్నమాట హ్యాండిల్. ఖచ్చితంగా రెండు చేతులను బట్టి హ్యాండిల్ని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మామూలుగా మన ట్రియో వెహికల్స్లో ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట. దానికి మనం కంపెనీ వాళ్ళని అడిగినప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మన డ్రైవర్ సీట్ కింద ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ ఉండే వెయిట్ వల్ల, ఇంకా మనం ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మన పక్కనే రెండు వైపులా ఎవరో ఒకరిని ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకోవటం, ఇట్లా ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక ముగ్గురిని కూడా కూర్చోబెట్టుకుంటూ ఉంటాము. అట్లా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హ్యాండిల్ అనేది ఎక్కువగా షేక్ వస్తూ ఉంటుంది అని అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్రంట్లో బ్యాటరీ ఉండడం వల్ల షేకింగ్ వస్తూ ఉంటుంది అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కానీ రీజన్ ఏంటంటే అది కాదు, ఫ్రంట్లో బ్యాటరీ ఉండడం వల్ల షేక్ అయితే రాదు, కాకపోతే ఫ్రంట్లో ఎప్పుడు బ్యాటరీ అనేది ఇప్పుడు మనం ఎప్పుడు మన డ్రైవర్ సీట్ కిందే ఉంటుంది కాబట్టి దాన్ని చేంజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే హ్యాండిల్లో వచ్చేటప్పుడు ఇట్లా అక్కడ చెక్నట్ అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్కి, ఆ చెక్నట్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. ఆ లూజ్ అయినప్పుడు దాన్ని అయితే క్లియర్ చేసుకోవాలని అయితే చెప్పరు వాళ్ళు. ఏంటంటే సంథింగ్ ఏదో ఒక బ్యాటరీ ఉంది, అందువల్ల మాత్రమే మీకు అలా షేక్ అయితే అవుతుంది, ఎక్కువగా హ్యాండిల్ అనేది షేక్ అవుతూ ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు దాన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ మీకు సైడ్లో చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. దీన్ని హ్యాండిల్ అనేదాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఉన్న చెక్నట్ని మనమే మామూలుగా షోరూమ్కి అట్లా వెళ్ళే పని లేకుండా మన ఇంటి దగ్గర అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షోరూమ్లో ఆల్రెడీ మెకానిక్ చేస్తున్నట్టు చూడండి. మొన్న ఈ విధంగానే నా వెహికల్ కూడా ఇట్లా ఎక్కువగా ఓవర్ షేకింగ్ వస్తుంది. ఒక 2-3 టైమ్స్ నేను సర్వీస్కి వెళ్ళినప్పుడు అయితే అడిగాను షోరూమ్ వాళ్ళని ఇట్లా ప్రాబ్లం వస్తుంది నాకు అని. వాళ్ళు చెప్పిన సమాధానం బ్యాటరీ ఫ్రంట్లో ఉండడం వల్ల వెనక మళ్ళీ మనుషులు లేనప్పుడు అట్లా షేక్ అయితే అవుతూ ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది నాకు. ఇక తర్వాత నేను అక్కడ ఒక మెకానిక్ని పట్టుకొని, లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు ఆయన హ్యాండిల్ని అయితే తీసేసి చెక్నట్ అయితే ట్రై చేశారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రాపర్గా ఒక బిట్ అనేది ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు చెక్నట్ అనేది టైట్ చేస్తారనమాట. ఇప్పుడు మామూలుగా మనం డీజిల్ వెహికల్ కనుక అట్లా ఏదైనా హ్యాండిల్ బేరింగ్ లాంటివి అట్లా బాల్స్ పోయినప్పుడు హ్యాండిల్ చెక్నట్ అనేది లూజ్ అయినప్పుడు వాళ్ళు స్క్రూ డ్రైవర్ పెట్టి అయితే తడతా ఉంటారు. అట్లా దానివల్ల స్క్రూ డ్రైవర్ పెట్టి మనం టైట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే షోరూమ్ ఏంటంటే ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఒక బిట్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి అయితే టైట్ చేస్తారు. కాకపోతే మనం కూడా మనం ఇంటి దగ్గర మామూలుగా అట్లాగా స్క్రూ డ్రైవర్ పెట్టి ఇప్పుడు ఈ మెకానిక్ చేస్తున్న విధంగా అయితే చేసుకోవచ్చు. లేదు మనకి ఇదంతా కష్టంగా ఉంటుంది అనుకుంటే మామూలుగా బయట డీజిల్ వెహికల్స్ ఈ డీజిల్ ఆటోలు ఎవరైతే రిపేర్ చేస్తూ ఉంటారో ఆ మెకానికల్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళైనా సింపుల్గా అయితే చేసిస్తారనమాట. ఇప్పుడు మన ట్రియో వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ అది ప్రాబ్లమ్ని అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదైనా సంథింగ్ రన్నింగ్లో ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఎత్తడానికి చేతిని అయితే వదిలేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటి అంటే ఈ హ్యాండిల్ అనేది రైట్ సైడ్ ఒక్క చేతితో పట్టుకొని యాక్సిలరేటర్ అయితే ఇస్తూ ఉంటాం కదా, అప్పుడు హ్యాండిల్ అనేది ఎక్కువ షేకింగ్ అయితే వస్తూ ఉంటుంది. దానికి ప్రాబ్లం అనేది ఇది ఒకటే అనమాట. ఇది ఈ టైట్ చేసినంత మాత్రాన ఇప్పుడు ఒక మళ్ళీ ఒక నెల రెండు నెలలకి లైట్గా అయితే మళ్ళీ లూజ్ అయితే అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆ షేకింగ్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఇంకా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు బ్యాటరీ ఏదైతే ముందు ఉన్నదో దానివల్ల ఇది అనేది లూజ్ అవుతూ ఉంటుంది చెక్నట్ అనేది. మనం అప్పుడప్పుడు మనకు బాగా ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు దాన్ని అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఇంటి దగ్గరే ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో చూశారు కదా. ఇక మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉన్నా, ట్రియో వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా, ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం షోరూమ్కి వెళ్లకుండానే ఇంట్లోనే మన ఇంటి దగ్గర ఎలాగైతే మనం రిపేర్ చేసుకోవాలనే దాని గురించి నేను ఇంకా ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. మన వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఎలక్ట్రికల్ వెహికల్ కదా, చిన్న చిన్న వాటికి ఏంటంటే కొంతమంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనమే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మన ఛానల్లో ఎక్కువగా వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ చూస్తుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనము ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏంటంటే వచ్చేది 100 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే కాబట్టి ఈ 100 ఉన్న మైలేజ్తోనే
మనకి ఉన్న అతి తక్కువ టైంలో 100 కిలోమీటర్లు అంటే సాధారణంగా మన ఆటోలో ఏంటి అంటే సాధారణంగా ఒక 200 నుంచి 300 కిలోమీటర్ల మధ్య తిరుగుతూ ఉంటాము డైలీ. ఈ ఇక్కడ ఇచ్చిన 100 కిలోమీటర్లు అనేది ఎక్కువగా అయితే సరిపోదు, కానీ దీనికి ఈ ఉన్న 100 కిలోమీటర్లను మనం ఎక్కువగా మనీని ఎలా సంపాదించాలి అని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఒక వీడియో అయితే చేస్తాను.